నా పేరు డాక్టర్ రామ్ గోపాల్. నేను మగాళ్ళకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ట్రీట్ చేస్తాను. నేను హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్లో మెట్రో పిల్లర్ నెంబర్ 1552 మీసేవ రోడ్ మంజసుధ హాస్పిటల్లో ప్రతిరోజు పొద్దున 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు పనిచేస్తాను. ఛానల్కు మిత్రులు కొన్ని క్వశ్చన్స్ రాశారు, ఆ క్వశ్చన్స్కు ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈ మధ్య నా దగ్గరికి ఒక కపుల్ వచ్చారు. సార్, మా పిల్లవాడు మాస్టర్బేట్ చేస్తుంటే మేము గమనించాము. వాడికి నిండా 15-16 ఏళ్ళు కూడా లేవు. మరి ఇప్పటి నుంచి వాడు మాస్టర్బేట్ చేస్తుంటే రేపు పొద్దున పెళ్ళైన తర్వాత వాడికి ఏమైనా ఇబ్బందులు వస్తాయా? ఇప్పుడు మేము ఏం చేయాలి? వాడిని కొట్టాలా, తిట్టాలా, ఏం చేయాలి? నేను చెప్పాను, ఏమీ కొట్టక్కర్లేదు, తిట్టక్కర్లేదు. ఇది సహజం. ఇండియాలో 13-14 ఏళ్ల నుంచే కోరికలు మొదలవుతుంటాయి. ఈ కాలంలో మనం వద్దనుకున్నా వాళ్లకు సోషల్ మీడియాలో, తర్వాత ఫ్రెండ్స్ ద్వారా ఎన్నో విషయాలు తెలుస్తుంటాయి. సో మనం వద్దంటే వాళ్ళకు దాని మీద డిజైర్ ఎక్కువైతుంది. కనుక చూసి చూడనట్టు ఊరుకోండి. ఆ బాబుకి చెప్పాను, బాబు రోజు రెగ్యులర్గా మాస్టర్బేట్ చేస్తూ ఉంటే నీకు చదువుకోవడం అది ఇబ్బంది అయిపోతుంది, అలసిపోయి నిద్రపోతావు. కనుక ఒక లిమిట్ పెట్టుకోండి. ఒక పర్టికులర్ డే నాడు, ఎవ్రీ సాటర్డే లేదా ఎవ్రీ వెడ్నెస్డే అలా పెట్టేసుకొని, మీకు ఆ రోజునాడు ఒకవేళ చదువుకోలేకపోయినా, హోంవర్క్ చేసుకోలేకపోయినా పర్వాలేదు, ఆ ఒక్కరోజు మాస్టర్బేట్ చేసుకోండి, నియంత్రించుకోండి, టోటల్గా డిలీట్ చేయకండి అని చెప్పాను. సో అలాగే ఏ ఏజ్ వాళ్ళు మాస్టర్బేట్ చేసుకోవచ్చు? అన్ని ఏజ్ల వాళ్ళు చేసుకోవచ్చు. కేవలం మాస్టర్బేషన్ మగపిల్లలే చేసుకుంటారా? కాదు, ఆడపిల్లలు కూడా మాస్టర్బేట్ చేసుకుంటారు. సో ఆడపిల్లలైనా మగపిల్లలైనా మాస్టర్బేట్ చేసుకోవడం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటేమో టెన్షన్ రిలీజ్ అవుతుంది, రెండోది వ్యాధులు రావు. ఇప్పుడు వేరే వ్యక్తులతో కలిసినప్పుడు వాళ్ళకున్న వ్యాధులు మనకు, మనకున్న వ్యాధులు వాళ్ళకు వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఒక ప్యూబర్టీ ఏజే కాదు, పెళ్ళైన తర్వాత కూడా ఒక్కోసారి నాకు ఒక కపుల్ వచ్చారు. వాళ్ళు చెప్తున్నారు, సార్ నాతో సంసారం చేస్తాడు, మళ్ళీ బాత్రూంలోకి వెళ్ళి ఆయన మాస్టర్బేట్ చేసుకుంటాడు, నాకు అది చాలా ఇన్సల్టింగ్గా ఉంది. ఇన్సల్ట్గా ఫీల్ అవ్వకర్లేదు, ఎందుకంటే పెళ్లి కింద ముందు 10-15 సంవత్సరాలు అతను హీ యూస్ టు ది మాస్టర్బేషన్. కనుక సంసారం చేసిన తర్వాత కూడా ఆయనకు ఆ మాస్టర్బేషన్ చేస్తేనే కానీ ఆయనకు ఆ తృప్తి రాకపోవచ్చు. కనుక అమ్మాయికి ఏదో లోపం అని కాదు, అబ్బాయి దానికి అలవాటు పడి ఉన్నాడు. కనుక అదేమీ తప్పుగా భావించక్కర్లేదు. తర్వాత యూజువల్గా అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ హాస్టల్లో ఉన్నప్పుడు వేరే వ్యక్తులు చేయడం చూసి కానీ లేదా వాళ్ళ ప్రోద్బలంతో కానీ వీళ్ళు మాస్టర్బేట్ చేసుకుంటారు. సో ఎవరైనా వ్యక్తి నేను నా జన్మలో మాస్టర్బేట్ చేసుకోలేదు అని అంటే మనం వీ హ్యావ్ టు సస్పెక్ట్ వాడికి ఏమైనా హైపోగోనడైజం అనే ఒక కండిషన్ ఉందా, హార్మోన్లు తక్కువ ఉన్నాయా అని అలా ఆలోచించాలి. బట్ ఇన్ జనరల్గా ఎవరైతే నార్మల్గా హెల్దీగా ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇవి వెరీ కామన్. ఈ మాస్టర్బేషను మనం చిన్నపిల్లల గురించి మాట్లాడగం, మాస్టర్బేషను మరీ చిన్నపిల్లలు 1 or 2 ఇయర్స్ పిల్లలు కూడా ఒక్కోసారి చేత్తో దాన్ని అనుకుంటారు, ఎందుకంటే దే ఫీల్ హ్యాపీ అబౌట్ ఇట్. సో అప్పుడు కూడా మీరు దాన్ని ఒక పెద్ద ఇష్యూ చేయకుండా చూసి చూడనట్టు గమనించుకుంటూ ఉంటే అది దట్ విల్ సెటిల్. ప్యూబర్టీ ఏజ్ గురించి మనం మాట్లాడుకున్నాం, పెళ్ళైన వాళ్ళ గురించి కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు మూడవ పాయింట్ ఏంటంటే సీనియర్ సిటిజన్స్. సీనియర్ సిటిజన్స్ ఒక్కొక్కసారి మాస్టర్బేట్ చేయొచ్చు. ఎందుకు అంటే, ఎందుకు మాస్టర్బేట్ చేస్తారు అంటే, వాళ్ళు శృంగారంలో పాల్గొన్నప్పుడు పెనట్రేషన్ అనేది డిఫికల్ట్గా ఉండొచ్చు. ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వల్ల మగవాళ్ళ అంగానికి సరిపోయినంత రక్తం రాకపోవడం వల్ల, లేదా వచ్చిన రక్తం త్వరగా అక్కడి నుంచి వెళ్ళిపోవడం వల్ల వాళ్ళు పార్ట్నర్తో పెనట్రేట్ చేయలేరు, కానీ బయట ఊపుకోగలరు. ఒకసారి ఓ కపుల్ వచ్చారు, సార్ మాకు పిల్లలు పుట్టట్లేదు అని. నేను శృంగారం చేయండి. సార్ శృంగారం కూడా చేయట్లేదు. మరి పోనీ శృంగారానికి ట్రీట్మెంట్ తీసుకోండి, మాకు ఆ ఇంక్లినేషన్ లేదు, మేము తీసుకోము అన్నారు, కానీ పిల్లలు కావాలన్నారు. నేను వాళ్ళకి చెప్పాను, మాస్టర్బేట్ చేసుకోండి. మాస్టర్బేట్ చేసుకున్నప్పుడు వచ్చిన ఫ్లూయిడ్ని ఒక స్పూన్లో కలెక్ట్ చేసుకొని అమ్మాయి వేజైనాలో వేయి బాబు, ప్రెగ్నెన్సీ కూడా అట్లా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ మంచి స్పర్మ్స్ ఉండి అమ్మాయికి మంచి ఓవ్యులేషన్ కనుక ఉంటే అట్లా కూడా ప్రెగ్నెన్సీ వస్తుంది. సో డిఫరెంట్ ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఒక్కోసారికి నా దగ్గరికి సీనియర్ సిటిజన్స్ వస్తారు, 80-year-old సీనియర్ సిటిజన్, ఆయన వైఫ్ ఆల్రెడీ 2 ఇయర్స్ బ్యాక్ చనిపోయింది, సార్ నాకు ఏదో
కంజెషన్ ఉంది, ఏదో నొప్పి అనిపిస్తుంది, ఏదో డిఫికల్టీ ఉంది అని వస్తారు. వాళ్ళకు కూడా నేను మాస్టర్బేట్ చేసుకోమనే చెప్తాను. సో అలా మాస్టర్బేట్ చేసుకోవడం వల్ల ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది రాకుండా ఉంటుంది. కనీసం వారానికి 2 రోజులు ఎవరైతే రెగ్యులర్గా శృంగారంలో పాల్గొంటారో, ఎవరైతే ఇజాక్యులేట్ చేసుకుంటారో వాళ్లకు క్యాన్సర్ తక్కువ వస్తుంది. అంతేకాదు సైకలాజికల్ టెన్షన్స్ తగ్గుతాయి, బీపీ తగ్గుతుంది. నిజానికి శృంగారంలో పాల్గొనడం అనేది ఒక అదృష్టకరమైన విషయం. ఒకవేళ అది వీలు కానప్పుడు కనీసం మాస్టర్బేట్ చేసుకోండి. దీంట్లో ఎట్లాంటి వ్యాధులు లేవు, వేరే నష్టం ఏమీ ఉండదు.